ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనివే చ రాహువే కేతు వినమః. ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. ఎవరి పేరైతే ఎస్ అనే అక్షరంతో కానీ ఎల్ అనే అక్షరంతో కానీ పేరు ఉంటుందో, వీళ్ళ జీవితంలో ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా ఆ మళ్ళీ అప్పుల్లో పడ్డము లేదా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డము ఖచ్చితంగా జరిగి తీరుతుంది. చాలా నష్టాలు, కష్టాలు, బాధలు ఎక్కువగా వెళ్ళి వెంటాడుతూ ఉంటాయి. ఇది వాస్తవమైనటువంటి విషయం అండి. నేను కొన్ని వేల మంది యొక్క జాతకాలు, కొన్ని వేల మంది యొక్క పేర్లు సరిచేశాను కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. తక్కువ అంచనా వేసుకోవద్దండి. మీ జీవితాన్ని మీరు అనవసరంగా నిరుపయోగం చేసుకోకండి, కాలయాపన చేసుకోవద్దండి. శాస్త్రాన్ని నమ్మి ముందుకెళ్ళండి. ఎందుకంటే ఎస్ అనే అక్షరంతో పేరున్న వాళ్ళు గురువుకు సంబంధించిన వ్యక్తులు, ఎల్ అన్నా గురువుకు సంబంధించిన వ్యక్తులే. అదేవిధంగా ఇది సంఖ్యాశాస్త్రం చెప్తున్నా, అదే ఎస్ ఎల్కి అధిపతిగా పైథాగరస్ అనే పదవి చూస్తే ఎస్కి అధిపతి సూర్యుడండి. సూర్యుడికి గురువు కూడా గురువు ఆటోమేటిక్ గురువే అవుతాడు. అంటే దేవతలకు అధిపతి గురువు కదా. సో అలా సూర్యుడు కూడా యోగకారకుడుగా ఉంటాడు గురువుకి. మరి అలాంటి వీళ్ళు, ఇంత మంచి గ్రహాధిపతి ఉన్నటువంటి వీళ్ళకి ఎందుకు అప్పులు, వీళ్ళకి ఎందుకు ఒక నెగిటివ్ జీవితం అని అంటే వాళ్ళ పేర్లే పెద్ద కారణమని సంఖ్యాశాస్త్రం చెప్తుంది. ఇట్స్ కాల్డ్ యాజ్ న్యూమరాలజీ ఇంగ్లీష్లో. ఎందుకంటే ఇప్పుడు సపోజు సాయి అనే పేరు తీసుకోండి, ఎస్ఏఐ సాయి. సాయి అంటే మూడు అక్షరాలండి. మూడు అక్షరాలంటే మొత్తం మునిగిపోతారు వాళ్ళు. ఎందుకంటే ఎస్ అంటే మూడు విలువ, ఏ అంటే ఒకటి, ఐ అంటే ఒకటి. మొత్తం చూస్తే ఐదు అయిందా? మూడు అక్షరాలకి ఐదో నెంబరు. ఐదు అంటే బుధుడు, మూడు అక్షరాలంటే గురువు. గురువుకి బుధుడికి శత్రుత్వం అండి, మిత్రత్వం కాదు. ఏ సాయిని చూడండి, మీ చుట్టుపక్కల ఉన్న వంద మంది చూడండి, వంద మంది ఫెయిల్యూర్లో ఉంటారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు, కుటుంబ కష్టాల్లో ఉంటారు. నెగిటివ్ రిజల్ట్ అనమాట, సక్సెస్ కాదు, ఫెయిల్యూర్. దయచేసి సాయి అనే పేరున్న వాళ్ళు సతీష్, శంకర్, లేకపోతే శ్రీనివాస్, శ్రీను, శ్రీనివాసరావు, సుధీరు, సునీలు, స్రవంతి, సరిత, సునీత, శ్రావణి, శ్రావ్య, ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్ అక్షరంతో వంద మంది తీసుకుంటే 99 మంది ప్రాబ్లమాటిక్ లైఫ్ అండి. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మైనస్లో ఉంటారు, అంటే చాలా వ్యతిరేక పరిస్థితుల్లో ఉంటారు, నష్టపోయి ఉంటారు. కొంతమంది డబ్బు నష్టపోతే, కొంతమంది రిలేషన్ నష్టపోతే, కొంతమందికి తల్లిదండ్రులకు దూరం అయితే, డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు ఉంటాయండి. ఒక మనిషి యొక్క సమస్యలకి 81 రకాల సమస్యలు ఉంటాయంట, 81 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రతి మనిషి అనుభవిస్తాడు. అలా ఒక్కొక్కరు ఒక రకమైన సమస్య ఉండొచ్చు, కానీ సమస్య అయితే మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు అనొచ్చు, గురువు గారు ప్రతి మనిషికి సమస్య ఉంటుంది కదా, ఎస్ అనక్షరం వాళ్ళకి, ఎల్ అనక్షరం వాళ్ళకి అలా కాదండి. వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది, వీళ్ళు తెలివైన వాళ్ళు, మేధావులు, నాలెడ్జ్ ఉంటుంది, ఏం చేయాలి ఎలా చేయాలి అన్ని తెలివిగా వెళ్తే అడుగులు వేస్తారు, కానీ మొత్తం ఫెయిల్ అవుతారు, డౌన్ఫాల్, నెగిటివ్ అన్నమాట. అలా నెగిటివ్ లైఫ్ని అనుభవించకుండా ఉండాలంటే వాళ్ళ పేరులో ఒక అక్షరాన్ని సరి చేసుకోవాలి. ఒక అక్షరాన్ని మార్చినా చాలు, ట్రమండస్ చేంజ్ ఉంటుంది, ఆర్థికంగా సక్సెస్ అవ్వచ్చు. తల రాతను తలది అనేది చేతి రాతే, సంతకం మార్చే చాలు. రికార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఎక్కడ మార్చబడ్డా, జస్ట్ సిగ్నేచర్ ఇంప్లిమెంట్ చేయండి, అద్భుతమైన జీవితాన్ని మీరు పొందొచ్చు. ఆ స్థాయిని, ఆ సక్సెస్కి తప్పకుండా అర్హత మీ సంతకమే మీకు చూపిస్తుంది. అదేవిధంగా ఎల్ లక్ష్యంతో ఉదాహరణకు లక్ష్మి అనుకోండి, లేదా లోకేష్ అనుకోండి, లేకపోతే లిఖిత్ అనుకోండి, లీలా అనుకోండి, లత అనుకోండి, ఎవరు హ్యాపీగా లేరండి. ఇప్పుడు లక్ష్మి అనే పేరు ఉంటుందండి, చాలామంది లక్ష్మీలు ఉంటారు చూడండి. భర్త అప్పుల్లో ఉంటాడు, లేదా కుటుంబం కష్టాల్లో ఉంటుంది, లేదా అమ్మాయి ఫ్యామిలీ మొత్తం లీడ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎల్ఏకే ఎస్హెచ్ఎంఐ ఆ పేరులో 18 నెంబర్ ఉంటుందండి, 18ని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు. ఎల్ అంటే 3, ఏ అంటే 1, కే అంటే 2, ఎస్ అంటే 1, హెచ్ అంటే 8, ఎం అంటే 4, ఐ అంటే 9, మొత్తం 28. అందులో ఓవర్స్, 10 ఓవర్స్ తీసేయండి, కన్సనెంట్స్ 18. అంటే అచ్చులు హలుల్లో ఎవరి పేరైనా కూడా కావచ్చు, 12, 13, 16, 18, 21, 31, ఈ 6 నెంబర్లో ఏ ఒక్కటి ఉన్నా మీరు కష్టాల్లో ఉంటారు. మీరు ఎంత ప్లాన్ వేసి ఎంత జాగ్రత్తగా స్టెప్ తీసుకున్నా మొత్తం లాసే, నష్టపోతారు, కష్టపడతారు, ఇబ్బందులు పాలవుతారు, సక్సెస్ కాదు, ఫెయిల్యూర్. దయచేసి మీ పేరు సరి చేసుకుని మీరు ముందుకు వెళ్తే అద్భుతాలు చూస్తారు. పేరు
చాలా పవర్ అండి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన చిరంజీవి అయిన తర్వాత కదా స్టార్ అవ్వగలిగాడు. సినిమా హీరోయిన్ తమన్నా ఉంది, అమ్మాయి ఏహెచ్ లక్ష్మణ్ పేరు యాడ్ చేసుకున్నారని 20 ఏళ్ళు అవుతుంది అమ్మాయి ఇండస్ట్రీకి వచ్చి. ఈ రోజు కూడా టాప్ హీరోయిన్ ఒక హీరోయిన్గా ఉంది. అంటే మీకు తెలిసిన వాళ్ళ గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. దిలీప్ అనే వ్యక్తి ఏఆర్ రెహమాన్ అయిన తర్వాత సూపర్ ఫామ్, కోటీశ్వరుడు కాగలిగాడు, ప్రపంచం మొత్తం అతను చూడగలిగింది. అంటే పేరుకి అంత పవర్ ఉంటుందండి. మీకు ఏ కష్టం ఉన్నా ఒక్కసారి మీ పేరు ఒక అక్షరాన్ని సరిచేసుకుని మీరు ముందుకు వెళ్తే అద్భుతాలు చూస్తారు, అదృష్టాన్ని పొందుతారని తెలియజేస్తున్నా. ఇన్ కేసు మీ సమస్య అధికంగా ఉంటే మాత్రం స్పోర్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీతో మాట్లాడతాను. నమస్తే.